అర్హులైన రైతులందరికీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నర్సీపట్నం భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్పందన కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీఓ ఆర్ గోవిందరావుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా పీఎం కిసాన్ యోజన జిల్లా కన్వీనర్ పీలా మురళీమోహన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అర్హత కలిగిన లబ్ధిదారులు అందరికీ అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఇప్పటికీ 25% రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నర్సీపట్నం అసెంబ్లీ కన్వీనర్ కాళ్ళ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రైతులకి పళ్ళిన కుటుంబ పడవని దాని లిస్ట్ ఎందుకు కాదు? పప్పులు పెడితే పడ్డాయి, కన్నెండు పెడితే ఈ మందని చేస్తారు. ఈ మందని చేసేటప్పుడు కంపల్సరిగా వారి ఈకేవైస్ అవ్వకపోతే ఎవరికి ఆల్మోస్ట్ అయింది. ఒక లిస్ట్ లో మేము ఫాలో అప్ చేస్తున్నాం, ఎవరికి అవ్వలేదు అనేది. అదే నేను అడిగిన డేటా అడిగాను, ఆ డేటా మనకు వస్తుంది. ఇంకెవరికైనా అవ్వలేదంటే లోపల ఉండి అవ్వకపోతే ఇమీడియట్ చేంజ్ చేస్తాం. వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోయి మరి చేయించుకుంటే మనం 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 చేయాలి. ఒక్కొక్కలా ట్యాక్స్ ఎక్కడ ఉండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం మీకు 5 మండలాలు కదా, ఐదు మండలాలు ఏ ఓ ద్వారా ఆర్బీకే సెంట్రల్ ద్వారా ఎవరెవరు రైతులు ఉన్నారు వాళ్ళందరికీ చెప్పిస్తున్నారు. మీటింగ్ లో పెట్టి సమావేశాలు పెట్టి ఆర్బీకే కేంద్రానికి వస్తుంటారు సమావేశాలు పెట్టి వచ్చిన తర్వాత బాధపడతారు. నమస్కారం. ఈరోజు మన ఈ నర్సీపట్నం ఆర్డీఓ ఆఫీస్కి ఇక్కడ అనకాపల్లి ఉన్నటువంటి జిల్లా ఆధారంగా మన నర్సీపట్నం ఉన్నటువంటి అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి 5 మండలాల్లో పీఎం కిసాన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అర్హత కలిగి ఉండి కూడా ఇంకా 25% మంది వాళ్ళ యొక్క డబ్బులు పడకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ టెక్నికల్ రీజన్స్ ఎబ్లాండ్ లింక్ అవ్వకపోవడం కానీ, ఆధార్ లింక్ అవ్వకపోవడం కానీ, లేకపోతే మనకు బ్యాంకుల ఎన్ఆఫ్ సింగిల్ లింక్ అవ్వకపోవడం కానీ, ఒక భూమి మీద ఒక రేషన్ కార్డు మీద 3 రైతులు వారసత్వంగా వచ్చినట్లయితే ఆ యొక్క రైతులు కూడా ఎలిజిబుల్ ఉన్నప్పటికీ కూడా ఈ రకమైన రైతులకి ఎలిజిబుల్ ఉండి కూడా ఆ రైతుల అవగాహన లేకపోవడం వల్ల ఈ యొక్క లింకేజ్ అన్నీ ఆగిపోవడం వల్ల సాంకేతిక లోపాల వల్ల సుమారుగా 25% మంది జిల్లా మొత్తం మీద మరి ఎలిజిబుల్ అయ్యి కూడా డబ్బులు పడలేదు. మరి దీని మీద ఆల్రెడీ అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా వ్యవసాయ అధికారి కూడా దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. ఈ యొక్క వెంటనే ఈ రైతులందరూ కూడా టెక్నికల్ రీజన్స్ అన్నీ కూడా వేరు చేసి మండల వారీగా గ్రామాల వారీగా ఈ యొక్క భరోసా కేంద్రాల ద్వారా ఏదైతే రైతులు ఈ టెక్నికల్ రీజన్స్ అన్నీ కూడా చేయించుకోలేదో వాళ్ళందరినీ సరిచేసి డబ్బులు వెంటనే పీఎం కిసాన్ కింద ప్రధానమంత్రి గారు మోడీ గారు ఇస్తున్నటువంటి 3 విడతల డబ్బులు కూడా జమ అయ్యే విధంగా అధికారులు చర్య తీసుకోమని తెలియజేయడం జరిగింది. అలాగే పీఎం కిసాన్ మనకి 5 విడతలు పడి మధ్యలో ఆగిపోయినా మళ్ళీ ఇప్పుడు సాంకేతిక లోపల సవరించినట్లయితే ఫస్ట్ నుంచి మనకి ఏదైతే రీషన్ చేసుకున్నామో ఆ రీషన్ దేని నుంచి మన డబ్బులు అన్ని పడతాయి. కాబట్టి రైతులు ఆందోళన చెందకుండా వెంటనే ఈ యొక్క సాంకేతిక లోపాలు సవరించుకొని ఆధార్ లింకేజ్ కానీ వెబ్లాండ్ల లింకేజ్ కానీ లేదా ఎన్ఎఫ్సిఎల్ లింకేజ్ కానీ ఈ మధ్య బ్యాంకులు ఐఎఫ్సి కోడ్లు మరి అయ్యి కానీ సరి చేసుకొని అధికారులు సంప్రదించినట్లయితే అలా అధికారులు కూడా రైతులకు కూడా ఈ మోటివేషన్ చేసి గ్రామ స్థాయిలో ఉన్న గ్రామ ప్రజలు వచ్చేసినట్లయితే ఖచ్చితంగా ఆ 25% మందికి డబ్బులు పడే విధంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు ఆర్డీఓ గారిని కొనడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు వచ్చి రావడం జరిగింది.